హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఉన్న స్వరాజ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నానండి. ఈరోజు అయితే మనం ఇక్కడ స్వరాజ్ షోరూంలో ఏమేమి ట్రాక్టర్స్ ఉన్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాము. నెల్లూరులో స్వరాజ్ ట్రాక్టర్స్కి డీలర్ అయితే మారారు. ఈ కొత్త షోరూమ్ అడ్రస్ వచ్చేసి ఆల్రెడీ పాత షోరూమ్ ఉన్న గొంతులోనే ఉందండి. అదే లైన్లో ఒకరంతా ముందుకెళ్తే లెఫ్ట్లో ఉంటుంది ఈ కొత్త షోరూమ్ అనేది. ఇక్కడైతే సేల్స్ సర్వీసు మొత్తం ఇక్కడే పెట్టారండి కొత్త షోరూమ్ వాళ్ళు. ఇంతకుముందు ఇదే ప్లేస్లో సోనాలికా డీలర్షిప్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు స్వరాజ్ అయితే ఇక్కడ పెట్టారు. పదండి, ఇక్కడ ఏమేమి ట్రాక్టర్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనకైతే ఇక్కడ ముందుగా స్వరాజ్ 735 ఎఫ్ఈఈ ఉందండి. ఈ ఎఫ్ఈఈ అనేది ఎఫ్ఈ మోడల్కి అప్డేట్గా తీసుకొచ్చారు. ఎఫ్ఈఈ అంటే ఫ్యూయల్ ఎఫిషియంట్ ఎకానమీ. ఇక్కడ ఈ ట్రాక్టర్ మీద రగ్గెడ్ అనే పేరు ఉంది కదా, ఈ పేరుకి అర్థం ఏంటంటే ఈ ట్రాక్టర్ అనేది కఠినమైన పనులన్నీ కూడా చేయగలదు అని అర్థమండి. ఈ ట్రాక్టర్ని ఎక్కువగా సాధారణ రైతులే ఉపయోగిస్తుంటారు, ఈ 735 బండిని. ప్రస్తుతం ఈ మోడల్ అయితే కేవలం 2-వీలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మేబీ 4-వీలర్ వేరియంట్ని కూడా ప్రవేశపెట్టవచ్చు. ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజన్ వచ్చి 35 నుంచి 40 హెచ్పి కేటగిరీని కలిగి ఉంది. 3 సిలిండర్ల డీజిల్ ఇంజిన్ అండి అది. ఇంజిన్ సీసీ వచ్చి 2734 సీసీ అయితే ఉంది. తర్వాత ఇది 8+2 గేర్ బాక్స్తో వస్తుంది. 8 ఫార్వర్డ్ గేర్లు మరియు 2 రివర్స్ గేర్లు. ఇంకా పవర్ స్టీరింగు, మాన్యువల్ స్టీరింగు లేదా సింగిల్ క్లచ్, డ్యూయల్ క్లచ్, మీకు ఏవి కావాలంటే అవి ఆప్షనల్గా ఉన్నాయి. ఈ ట్రాక్టర్ యొక్క బరువు వచ్చి 1895 కేజీలు అయితే ఉందండి. ఇంకా ముందు టైర్ల సైజు వచ్చి 6/16 మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 12.4/28. ఇక్కడ ఉన్న అన్ని ట్రాక్టర్ మోడల్స్ యొక్క ఇండివిజువల్ రివ్యూస్ని కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. తర్వాత ఉన్న బండి వచ్చి 744 ఎఫ్ఈ. ఈ మోడల్ అనేది 2-వీలర్ మరియు 4-వీలర్ 2 వేరియంట్స్లోనూ అందుబాటులో ఉంది. ఈ ట్రాక్టర్లో అయితే మనకి మీకు మాన్యువల్ స్టీరింగ్ లేదా పవర్ స్టీరింగ్, సింగిల్ క్లచ్ లేదా డబుల్ క్లచ్, సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ లేదా సెంటర్ షిఫ్ట్ గేర్ బాక్స్, అందులోనూ 8+2 గేర్ బాక్స్ లేదా 12+3 గేర్ బాక్స్, ఇవి అన్నీ కూడా ఆప్షనల్గా ఉన్నాయండి. మీకు నచ్చిన కాన్ఫిగరేషన్తో మీరు బండిని అయితే కొనుక్కోవచ్చు. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4-స్ట్రోక్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ నాన్ టర్బో డీజిల్ ఇంజిను. ఇంజిన్ హెచ్పి కేటగిరీ వచ్చి 48 నుంచి 50 హెచ్పి కేటగిరీ గల ఇంజిన్ అండి. ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి 400 గంటలకైతే ఉందండి. మరియు 56 లీటర్ల డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ఈ మోడల్లో. తర్వాత ఇది వచ్చి 843XM అండి. మన ఇండియన్ ట్రాక్టర్ ఇండస్ట్రీలో 42 నుంచి 45 హెచ్పి కేటగిరీలో ఇది కూడా ఒక బెస్ట్ సెల్లింగ్ ట్రాక్టరే. ఇంకా ఈ షోరూంలో అయితే ఇక్కడ ఇంకొక 735 ఎఫ్ఈఈ, ఒక 744 ఎఫ్ఈఈ, 2 843XM బండ్లు అయితే ఉన్నాయండి. 843XM అయితే మనకి బేస్ వేరియంటు మరియు టాప్ ఫీచర్స్తో ఉన్న వేరియంట్ కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న 843XM వచ్చేసి నార్మల్ మాన్యువల్ స్టీరింగు, సింగిల్ క్లచ్చు, సెంటర్ షిఫ్ట్ గేర్ బాక్స్తో వస్తుంది. రైట్ సైడ్ లాస్ట్లో ఉన్న 843XM బండి అయితే డబుల్ క్లచ్చు, పవర్ స్టీరింగు, సైడ్ షిఫ్ట్ గేర్ బాక్సు, రివర్స్ పీటీఓ, ఇలా టాప్ ఫీచర్స్తో అయితే వస్తుంది. 843XM 2-వీలర్ వేరియంట్కి 4-వీలర్ వేరియంట్కి అయితే ఇంజిన్లో తేడా ఉన్నాయండి. 2-వీలర్ వేరియంట్లో ఉన్న ఇంజిన్ వచ్చి 2730 సీసీ గల ఇంజిన్ అయితే ఉంది. ఇంకా ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి ఎవ్రీ 250 గంటలకైతే ఉంటుందండి. తర్వాత 4-వీలర్లో ఉన్న ఇంజిన్కి అయితే ప్రతి 400 గంటలకైతే ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఇంటర్వెల్ ఉంటుంది. ఇంజిన్ సీసీ వచ్చి 3307 సీసీ అయితే ఉందండి 4-వీలర్ వేరియంట్లో అయితే. ఈ 2-వీలర్ వేరియంట్ అనేది 42 నుంచి 45 హెచ్పి కేటగిరీ గల ట్రాక్టరు. గేర్ బాక్స్ కాన్ఫిగరేషన్ వచ్చేసి కేవలం 8+2 గేర్ బాక్సే ఉందండి. మరియు గేర్ బాక్స్ టైప్ వచ్చేసి స్లైడింగ్ మెష్ లేదా పార్షియల్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అయితే అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా నెల్లూరులో కొత్తగా ఓపెన్ చేసిన స్వరాజ్ డీలర్షిప్లో ఏమేమి ట్రాక్టర్స్ ఉన్నాయో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.